వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో బుధవారం జోరుగా వర్షం కురిసింది. ఈదురుగాలులు ఉరుములతో పలు ప్రాంతాల్లో వాన పడింది. దీంతో సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. కోటి, రామ్కోటి, కింగ్ కోటి, సుల్తాన్ బజార్, బేగం బజార్, అబిడ్స్, బషీరాబాద్, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో వర్షం పడింది. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. వేడి ఉక్కపోతుతో అల్లాడిన నగర ప్రజలు కొంత ఉపశమనం పొందారు. దీంతో పలు చోట్ల రహదారులపై వరద నీరు చేరింది. మాదాపూర్లోని ప్రధాన రహదారులపై వర్షపు నీరు చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మాదాపూర్ నుంచి కేపీహెచ్పీ, జూబ్లీ హిల్స్ నుంచి హైటెక్ సిటీ మార్గాల్లో ట్రాఫిక్ జామ్ తలెత్తింది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. మాదాపూర్ మైండ్ స్పేస్ సర్కిల్ నుంచి ఐకియా గచ్చిబౌలి, బయోడైవర్సిటీ మార్గంలోనూ భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి గెలుపుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సూచనల మేరకే తాను నడుచుకుంటానన్నారు. ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తామని, సామరస్యంగానే రాష్ట్ర సమస్యలు పరిష్కరించుకుంటామని గతంలో చెప్పినట్లు రేవంత్ గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు గారు నేను స్వాగతిస్తున్నా అన్నాడు. ఇక వాళ్ళిద్దరు స్వాగతించిన తర్వాత మియా బీబీకి రాజీ హోయతో కాశీకా క్యాయస్మే. ఏ ప్రభుత్వమైనా ఏర్పడినప్పుడు, ఆహ్వానించినప్పుడు పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. వ్యక్తిగా నేను నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు. పార్టీ సూచనల మేరకే నేను వ్యవహరించాల్సి ఉంటుంది. ఇది సిద్ధాంతపరంగా, రాజకీయ పరంగా పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయము. ఏ ప్రభుత్వం ఏర్పడ్డా స్నేహపూర్వకమైన వాతావరణంలో సమస్యలు పరిష్కరించుకుంటామని నేను ముందే చెప్పిన, ఈరోజు కూడా నేను ఆ మాటకున్నా. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఏర్పడ్డా ఆ ప్రభుత్వంతోని సంప్రదింపులు చేపట్టి రాష్ట్ర సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించుకుంటాము. ఉమ్మడి క్యాపిటల్ చట్టపరంగానే సమస్య పరిష్కారం అయిపోయింది. హైదరాబాద్ నగరం ఇప్పుడు తెలంగాణకు రాజధాని. అంటే ఒక కీలకమైన సమస్య ఆల్రెడీ చట్టపరంగా పరిష్కారం అయింది. మిగతా ఆస్తుల పంపకాలకు సంబంధించి, నీటి పంపకాలకు సంబంధించి ఉన్న సమస్యల్ని తప్పకుండా కూర్చుంటాం, చర్చించుకుంటాం, పరిష్కరించుకుంటాం. మాకేం భేషజాలు లేవు. రాష్ట్రం యొక్క అభివృద్ధి, రాష్ట్రం యొక్క అభ్యున్నతి కోసము ఎవరితోనైనా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, పరిష్కరించుకుంటాం. ఇండియా కూటమిలో జాతీయ నాయకులు, ఆ కూటమిలో ఉన్న వివిధ భాగస్వాములనే ఇప్పటికి పిలిచిండ్రు. ఇంతవరకు అయితే ఆహ్వానం రాలేదు. ఏదైనా ఢిల్లీకి సూచన చేస్తే మీరు తప్పకుండా వెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మా మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిండ్రు. మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన మాటకు, పార్లమెంటులో చేసిన చట్టానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నదని రాహుల్ గాంధీ గారు విస్పష్టంగా ఆంధ్రప్రదేశ్కు హామీ ఇవ్వడం జరిగింది. ఇది చట్టబద్ధతతో కూడుకున్న హామీ, ఎన్నికల హామీ కాదు. అది 2014లోనే రాష్ట్ర పునర్విభజన చట్టంలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడం జరిగింది. నిన్న జరిగిన రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు పత్రికా సమావేశంలో రాహుల్ గాంధీ గారు ఈ అంశాన్ని పునరుద్ఘాటించిండ్రు.
మేము కట్టుబడి ఉన్నాము అని. ఎవరికైనా ఎలాంటి శశబిశలు అనుమానాలు అక్కర్లేదు. ఆనాడు పార్లమెంటులో చేసిన చట్టానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ఊహించిన రీతిలో టీడీపీ కూటమి విజయం సాధించిందని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కె నారాయణ అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజాపాలన తొంగలతొక్కి కేవలం సంక్షేమ పథకాల ద్వారానే విజయం సాధించవచ్చని ఊహలో ఉండటంతో నేడు ఓటమి పాలయ్యారని తెలిపారు. టీడీపీ బలంతోనే ఏపీలో బీజేపీకి సీట్లు వచ్చాయన్నారు. ఏపీలో కూటమి విజయం బీజేపీ ప్రభావం కాదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీని కేంద్రం తొంగలతొక్కిందని, చంద్రబాబు రాష్ట్ర హక్కుల కోసం కేంద్రంలో కొట్లాడాలని ఆయన సూచించారు. బీజేపీ కాంబినేషన్ చెప్పడానికి ఉపయోగించే చాలా అక్కడెక్కడ ఫ్రెండ్ పార్లమెంట్ సీట్ మీరు బీజేపీ ఇస్తే ఆ వైపు బీజేపీ ఎంపీ సీట్ వైసీపీ వేసి ఆ బీజేపీ వస్తే ఎంపీసీకి ఒక కళాసత్యాలు ఉండేది వాళ్ళు సరే. ఏమన్నా కానీ గెలుపు చేసినటువంటి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్కి కళ్ళాలి ప్రజలు చెప్పే చూడాలి కాబట్టి ఒక మొట్టమొదటి కూడా బీజేపీతో కలిస్తే మహిళకి మొత్తం పోతాయని అనుకుంటా. ఇప్పుడు ధైర్యం అది జగన్మోహన్ వ్యతిరేకత ఇవన్నీ చూడకుండా ఉండిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు లేకపోతే కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ కాదు, మోడీ ప్రధానమంత్రి కాదు. మరి మోడీ 400 సీట్లు వస్తాయని చూసి మాయం చేసి దేశం తిరిగి చివరికి ఏ దేవుడు కూడా ఆ దేవుడు వ్యవసాయం చేసి ఫ్యాషన్ వెళ్ళిపోతే ఫ్యాషన్ వస్తాయి, దేవుడు తిరిగిపోతే దేవుడు దర్శనం, సూర్యుడు తిరిగిపోతే అన్నవాళ్ళు, విష్ణుడు తిరిగిపోతే ఆ నీళ్ళు కావాలి. ఇన్ని వ్యాసాలు చేసినా కూడా బీజేపీ చివరికి ఏ రామం ఉపయోగించుకుని అయోధ్య దేశమంత కావాల్సినాడో అయోధ్య ఓడిపోయాడు. కాబట్టి ఆయన అనుసరించిన పాత్ర చాలా అధ్వరమైన పాత్ర. అభివృద్ధి కోసం కూడుకోవడం, మతత్వాన్ని నెచ్చుకుంటాడు, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పడ్డాడు. వాస్తవానికి అయితే మొట్టమొదటి కేంద్ర పెట్టడానికి కూడింది రాజ్యాంగ వ్యతిరేక అంత ఘోరమైనటువంటి చెప్పడానికి చెప్తే 15 రూపాయలు వచ్చింది. తెలంగాణలో మాదిరి ఆంధ్రప్రదేశ్లోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మాజీ మంత్రి టీడీపీ నేత డొక్క మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ నాయకులు ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాపింగ్ చేసి వారి వ్యక్తిగత సంభాషణలు రికార్డ్ చేశారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ ఆధారంగానే ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడిందని ఆరోపించారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ చూసాం, ఎప్పుడో ఢిల్లీలో కేంద్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ చూసాం, ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్కి నాయకత్వం వహించిన సజ్జల రామకృష్ణారెడ్డి, నేనే దానికి ప్రత్యక్ష సాక్షి. నా ఫోన్నే ట్యాప్ చేయించాడు అతను. అతనికి ఏంటి, తనకు నచ్చిన వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయినా అది చెప్పడం ముఖ్యమంత్రి గారికి. తనకు ఎవరైతే టార్గెట్ ఉంటాడో అది మామూలు సంభాషణ. నాకేం కాంట్రాక్ట్ లేవు, నాకేం ఉద్యోగాలు లేవు, నాకేం బిజినెస్ లేవు, ఏదో మానవ సంబంధాలు మాట్లాడతాం, అవి కూడా వేరే పార్టీ వాళ్ళతో మాట్లాడాను అనే ఒక కారణం చేత, అకారణం అంటే అతను వేరే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తితో మాట్లాడాననే ఒక కారణం పెట్టి నన్ను రాజకీయంగా అతను వేధించాడు సజ్జల రామకృష్ణారెడ్డి. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరగాలి. చాలామంది బాధితులు ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది నియంతృత్వానికి పరాకాష్ట. అంటే నీ పక్కనుండే నువ్వు నమ్మట్లేదు, మానవ సంబంధాలు ఏదో సంబంధాలు ఏదో మాట్లాడుకుంటారు, ఏవేవో సంబంధాలు ఉంటాయి, కనీసం గ్రామ సంబంధాలు ఉంటాయి, కుల సంబంధాలు ఉంటాయి, రాజకీయ సంబంధాలు ఉంటాయి, బిజినెస్ సంబంధాలు ఉంటాయి, రకరకాల సంబంధాలు. ఆ సంబంధాలను కూడా అనుమానించి ఆయనకి చాడీలు చెప్పి ఆయన్ని పాయిజన్ చేశాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ చేయించాలి. అతని పట్ల చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. ఫోన్ ట్యాపింగ్ చట్ట ప్రకారం
ఫోన్ నేనే బాధితుడు, నా ఫోనే ట్యాప్ చేశారు, నేనే దానికి సాక్ష్యం, నేనే బాధితుడిని. నన్ను జగన్మోహన్ రెడ్డి గారు దూరం చేసిందే సద్దల రామకృష్ణారెడ్డి. ఇట్లా చాలామంది ఉన్నారు. అతని టార్గెట్లు సద్దల రామకృష్ణ టార్గెట్ చేశాడంటే ఫోన్ ట్యాపింగ్ పెడతాడు, పెట్టి వాళ్ళని ఇరికిచ్చి ఏదో సంభాషిస్తారు, బిజినెస్ చేసుకుంటారు. తెలుగుదేశం వైసీపీ వాళ్ళు బిజినెస్లు చేసుకోకూడదా? తెలుగుదేశం వైసీపీ వాళ్ళు వ్యాపార సంబంధాలు మాట్లాడుకోకూడదా? లేకపోతే పెళ్లి సంబంధాలు మాట్లాడుకోకూడదా? లేదా స్నేహ సంబంధాలు ఉండవా? వాటిని నేరంగా చూపించి వాళ్ళ పాలనలతో మాట్లాడారు అని చెప్పి కొన్ని కులాల మధ్య మాటలు కూడా, కొన్ని కులాలు ఎక్స్క్లూడెడా మాటలకు కూడా, మానవ సంబంధాలు కూడా, పలాను కుల వాళ్ళతో మాట్లాడాడు, పలాను పార్టీ వాళ్ళతో మాట్లాడాడని సాడీలు చెప్పటం, ఇది చేయటం. సజ్జల రామకృష్ణారెడ్డి ఇది కల్ప్రిట్ ఇన్ దిస్ అఫేర్. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత డెబిక్కులు రావడానికి, ప్రజలు త్రివేగం గురి కావడానికి అతనే ప్రధాన కారణం. వర్గీకరణ ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉంది, జడ్జిమెంట్ త్వరలో వస్తుంది. వచ్చిన తర్వాత వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ కోసం, ఈ ఎస్సీ ఎస్టీల మధ్య ఐక్యత కోసం గట్టిగా పనిచేస్తాయి. సొంత జిల్లాలో తాను ఇన్ఛార్జిగా ఉన్న చేవెల్ల తాను ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాల్లో గెలిపించుకుని చేతగాని వ్యక్తి ఉద్దర మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నోట్ల కట్టలతో దొరికిన దొంగకు బీజేపీని విమర్శించే స్థాయి లేదన్నారు. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి ఎలా పడతాయని ప్రశ్నించారు. ఒకే విమానంలో హరీష్ రావు రేవంత్ రెడ్డి ప్రయాణం చేశారని, దీనిపై ఇంతవరకు ఎందుకు సమాధానం చెప్పలేదని నిలదీశారు. రేవంతే బీఆర్ఎస్ నాయకులతో ముఖాఖత అయ్యారని ఆరోపించారు. తనను విమర్శించే ముందు నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. మా భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షుల దగ్గర నుంచి మొదలుకొంటారు, మా మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రతి కార్యకర్త తన్ మన్ ధన్ పెట్టి రగన్న గెలవాలని కొట్లాడితే ఆ అహంకారపూరితమైనటువంటి కేసీఆర్ కుటుంబానికి, హరీష్ రావు అనేటువంటి దుర్మార్గమైనటువంటి క్రియలకి మా మెదక్ పార్లమెంటు ప్రజలిచ్చినటువంటి తీర్పు నా మెదక్ తెలుసు. నేను వాడేవడో వీడేవడో చేస్తే గెలవలేదు. నేను ఎవరి దయా దాక్షిణ్యాలని ఇది గుర్తులోకి రాలేదు. అందుకని నా గురించి మాట్లాడే కంటే ముందు నోరు ఒళ్ళు రెండు దగ్గర పెట్టుకోవాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా నేను హెచ్చరించడానికే ఇంత తొందరగా మీడియా ముందుకు రావాలి. ఇంకో మాట కూడా చెప్పదలుచుకో, నేను మాట్లాడగలుగుతా. ఏం మాట్లాడతావు రేవంత్ నువ్వు నాతో మాట్లాడాలంటే? ఎందుకు మరి మల్కాజ్గిరిలో నువ్వు ఎవరిని పెట్టినావు క్యాండిడేట్ను? పక్క జిల్లా వాళ్ళని చెప్పి ఎందుకు పెట్టినావు? ఎవరికి అమ్ముడు పోయినావు? ఎవరికి అమ్ముకున్నావు మల్కాజ్గిరి సీటు? ఎంత అమ్ముకున్నావు? నువ్వు గెలిచిన సిట్టింగ్ సీట్ ఓడిపోతే మాట్లాడే తెలియలేనివి. మెదక్ గురించి ఎందుకు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు? ఏదో బీసీ బిడ్డనాడు, ఇప్పుడు అది వచ్చింది బీసీ బిడ్డలు. ఆ బీసీ బిడ్డ నీ మహబూబ్ నగర్లో కూడా తెలిసింది కదా, మరి ఆ బీసీ బిడ్డకి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు? ఆ కులం మీద అంత ప్రేమ ఉంటే, బీసీల మీద అంత ప్రేమ ఉంటే క్యాబినెట్లో సగం ఎందుకు ఇవ్వలే? ఏదో బీసీ కులకరణ చేస్తాం కాంగ్రెస్ ఆరు నెలల నుంచి ఎవడొద్దన్నాడు. సర్పంచ్ ఎలక్షన్లలో కూడా ఇక విజయ రిజల్ట్ వస్తుంది, ఆడలేక మధ్యలో ఓడిందని గెలవడం జాతగాక సొంత ఊర్లో గెలవనున్నాడు పక్కన ఉన్న చూసి చెప్తాడు. సొంత ఎంపీ ఓడిపోతుంది, సొంత ఊర్లో ఎమ్మెల్సీ ఓడిపోతుంది, ఆఖరికి నీ పాలమూరులో నాకు అన్నాదా అన్న వంశీ చెందంటే నీకు వడదు. వంశీ చెందికి ఢిల్లీలో పరపతి ఉంది కాబట్టి వంశీ చెందని ఓడగొట్టి తనకు నువ్వు ఒక పగ పార్టీకి మద్దతు ఇచ్చినావని నాకు అనరాదా అన్న? నేను మస్తు అనగలుగుతా, మంచి మంచి మాటలు అనగలుగుతా, నలకాయ ఆడబెట్టుకోవాలన్నా కూడా అర్థం కాని మాటలు అనగలుగుతా. కానీ నేను అంటే నేను ఎందుకంటే మా అమ్మ నాన్న సంస్కారం లేకుండా నువ్వు ఇన్ఛార్జ్ తీసుకున్న చేవెళ్ళు ఓడిపోతుంది, నీ సొంత జిల్లా మహబూబ్ నగర్ ఓడిపోతుంది, ఆఖరికి నువ్వు సిట్టింగ్ ఎంపీ ఉన్న మల్కాజ్గిరిలో మూతోడు జవాబు ఇచ్చిన మల్కాజ్గిరి ప్రజలు ఏం మాట్లాడుతూ ఉన్నావు? నాకు హరీష్ రావు సపోర్ట్ చేసినవి నీకు కాదనైతే భుజంగరావు అనేటువంటి ఏసీపీ చెప్పిన స్టేట్మెంట్ మీద ఎందుకు హరీష్ రావు అనేటువంటి అరెస్ట్ చేస్తలేవో చెప్పు. ఓటుకు నోటు కేసులో నేను పడ్డ పగలు బొక్కలు ఇచ్చి గుంజుకపోయారు కదా, మరి అలా భుజంగరావు చెప్పిన స్టేట్మెంట్ మీద హరీష్ రావుని కాపాడుతుంది ఎవరో చెప్పాలి రేవంత్ రెడ్డి. ఎందుకు అరెస్ట్ చేస్తలేవు హరీష్ రావుని? కాళేశ్వరంలో కుంభకోణం అయింది ఎవరు? నీళ్ళ మంత్రి హరీష్ రావు కాదా? ఎవరు హరీష్ రావు తోటి ముఖాఖత అయింది? నువ్వా నేనా? ఫ్లైట్లో కలిసి బిజినెస్ క్లాస్లో ముచ్చట్లు పెట్టుకుంటాం అయింది. నువ్వు హరీష్ రావా? నేను హరీష్ రావా? కులం ఒకటి ఉందని నోటికొచ్చినట్టు మాట్లాడతావా? వెంకటరామరెడ్డి నీ నెంబర్ టూ, నీ కుర్చీ ఎత్తకపోతా అని చూస్తున్న పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి తటకుడు కాదా? తటకుడో వియ్యం కూడా కాదా? నీకేమన్నా జాతనైతే ముందు నీ అడ్మినిస్ట్రేషన్ చూస్తా. రఘునందన్ రావు అనే తోడు ఎన్నికలు జరుగుతున్నటువంటి టైంలో 150 సార్లు సిద్దిపేట సిపికి ఫోన్ చేసిండు, మెదక్ ఎస్పీకి ఫోన్ చేసిండు, సంగారెడ్డి ఎస్పీకి ఫోన్ చేసిండు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామరెడ్డి అనే తోడు ఓటుకు 1000 రూపాయలు వంచుతుండు పట్టుకోనురని 150 ఫోన్ కాల్ చేసిన,
నీ డీజీపీకి చెప్పినా, నీ ఇంటెలిజెన్స్ ఐజీకి చెప్పినా, మేం పోయి కార్లు పట్టుకొని కొడతామంటే పోలీసు వాళ్ళు వచ్చారు. ఓటుకు 1000 రూపాయలు మంచి ఆపడం చేత కానీ నువ్వు, నీకు అడ్మినిస్ట్రేషన్ తెలుసు, నీకు పోలీసు వాడు కంట్రోల్ ఉన్నారు, నీకేమొస్తుందని రేవంత్ రెడ్డి ఏం తెలుసు, నీకు ఏం తెలుసు అంటున్నా. వెంకటరామరెడ్డి పైసలు వంచుతుంటే ఎందుకు నీ తెలంగాణ పోలీసు వాళ్ళు ఆపలేకపోయిందో చెప్పు. నేను 20 FIR చెప్పిస్తున్నాను. పోయి చేగుంటల ఫామ్ హౌస్ లో 8 కోట్లు ఉన్నాయంటే నీ పోలీసు వాళ్ళు రాకపోతే మేము పోయి దాడి చేస్తామంటే అప్పుడు వచ్చింది నీ పోలీసు. గదానికి సమాధానం చెప్పు. ఇవి చెప్పడం చేత కాదు. ఒక్క పోలీసుడైనా నీ మాట వింటుండా? ఒక్క పోలీసుడు ఒకవేళ వింటే వెంకటరామరెడ్డి పైసలు వంచుతుంటే నువ్వు బీసీ బిడ్డ అయినటువంటి నీలం మదికి మా మెదక్ జిల్లాలో అన్యాయం ఎందుకు చేసినావు? బీఆర్ఎస్ వాడు 1000 రూపాయలు ఓటుకు వంచుతుంటే నీ సొంత పార్టీని గెలిపించుకోక వెంకటరామరెడ్డికి ఎందుకు సత్తులు మోచండి? నీ శ్రీనివాస్ రెడ్డి పైసలు ఎట్లొచ్చినాయి మా మెదక్ జిల్లాకి? దగ్గర దగ్గర 200 కోట్లు ఖర్చు పెట్టారు మెదక్ పార్లమెంట్ మీద టీఆర్ఎస్ పార్టీ. 6 ఎమ్మెల్యేలు నిలిసాని పైసలు వంచిరు ఓటుకు 1000 రూపాయలు. ఏది నీ పోలీస్? వెర్ ఇస్ మిస్టర్ డీజీపీ? ఏరి మా పోలీస్ కమిషనర్లు, తీసుకో నా టెలిఫోన్ కి కాల్ ఇస్తే. ఒక్కొక్క ఎస్ఐకి ఎన్నిసార్లు చేసిన, ఒక్కొక్క సిఐకి ఎన్నిసార్లు చేసిన, ఒక్కొక్క సిపిని ఎన్నిసార్లు కాల్ చేసిన అడుగు. నువ్వు మీటింగ్ పెట్టరే ప్రగతి భవన్ లో వస్తా, సెక్రటరీ మీరు సమీక్ష పెట్టి వస్తా, నా టెలిఫోన్ అఫీషియల్ నెంబర్ నుంచి. ఓడించేందుకు ఎన్నో కుట్రలు చేశారని టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఇందుకోసం 3 కోట్ల వరకు ఖర్చు చేశారని అన్నారు. కార్యకర్తలు ఎవరు కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని సూచించారు. ఇక పొలిటికల్ గేమ్ ఓవర్ అని ప్రజలే విన్నర్స్ అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఒకే నియోజకవర్గంలో వరుసగా గెలిచిన 3 ఎమ్మెల్యేలు వరుసలో చేరానని, వచ్చే జన్మలోనూ ఈ గెలుపు నాకు మర్చిపోలేదని అన్నారు. ఈ ఎన్నికల్లో తన వ్యక్తిగత ఆధారాలు హననం చేశారని, తన కుటుంబ సభ్యులను సైతం అవమానించారని చెప్పారు. గంజా వ్యాపారం, డ్రగ్స్, సిగరెట్లు, ఇసుక అక్రమ రవాణా, ఈ దందాలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, స్వస్తి పలకండి. అలా కాదు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పాడు కదా, అంటే దాని అర్థం రాజకీయంగా మేము కక్షాదింపులు చేయమని. కానీ మా ఇష్టారాజ్యంగా మేము డ్రగ్స్ సిగరెట్లు అమ్ముతాం. పాపం అనేక కేసుల్లో, అనేక ప్రాంతాల్లో డ్రగ్స్ సిగరెట్ దొరికే పరిస్థితి నాడు ఈ 14 ఏళ్ళు ఎక్కువైనాయి. మీరు బాగా గమనించారు. ఇది చేసేది ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన నేతలు, కొంతమంది ముఖ్యమైన నేతల కుమారుడు కూడా అలాంటి వాళ్ళు మాత్రం ఫుల్ స్టాప్ పెట్టండి. అది ఫుల్ స్టాప్ పెట్టడం అంటే మేము క్రికెట్ బెట్టింగ్లు చేస్తాం, ప్యాకాడ క్లబ్లు నిర్వహిస్తాం, ఇసుక అక్రమ రవాణా చేస్తాం, క్వాలిటీ అక్రమ రవాణా చేస్తాం, డ్రగ్స్ సిగరెట్లు అమ్ముతాం, గంజాయి సిగరెట్లు అమ్ముతాం, భూదందాలకి పాల్పడతాం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పందాన్ని కొనసాగిస్తే చట్టం తన పని తాను చేయటం కాదు, చట్టం తన పని చాలా కఠినంగా చేస్తుంది. చట్టం దాని పని చాలా కఠినంగా చేస్తుంది. ఒక్క చట్టమే కాదు, మీరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా పద్ధతిగా మీరుంటే మీ జోలికి ఎవరు రాదు. కానీ ఈ యొక్క అక్రమాలే కాకుండా సోషల్ మీడియా ఒకటి ఉందని ఇష్టారీతిగా పోస్టింగ్లు పెట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, దానికి స్వస్తి ఈ నిమిషంతోనే పలకాల పలికే ఉంటారు నాకు తెలిసి. నిన్నటి విజయం మీ గుండెలు అదిరించి ఉంటుంది, ఆ విషయం నాకు కూడా తెలుసు. రాత్రి వేళ మీకు నిద్ర కూడా పట్టి ఉండదు, ఆ విషయం కూడా నాకు తెలుసు. కానీ ఈ రాత్రికి ప్రశాంతంగా నిద్రపోండి. నేను ఎవరిని వేధించు, ఎవరిని ఇబ్బంది పెట్టు, కానీ అందులో ఒక క్లాజ్ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి మీరు పాల్పడుతుంటే మీ జోలికి రావు. అలా లేదు, మేము పాల్పడతామంటే చట్టం పని చట్టం కఠినంగా చేయటమే కాకుండా ఏదైతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా అలాంటి విషయాల పట్ల మీ పట్ల కఠినంగా ప్రవర్తిస్తారు. ఇష్టారీతిగా సోషల్ మీడియా పోస్టింగ్లు పెట్టిన రాజకీయంగా మాట్లాడండి, తప్పులేదు, స్వేచ్ఛ ఉంది. కానీ స్వేచ్ఛ ఉందని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని మనం ఏదిస్తే అది వారి సీనియారిటీ ఎంత, వారి నాయకత్వ స్థాయి ఎంత లేకుండా ఏకంగా వారు మాట్లాడే 22 నిమిషాలు మొత్తం ఇస్తున్నారని చెప్పని ఎగిరిగిరి పడ్డారే, అది ఇక ఆపండి. అది కానీ చేస్తే ఆ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే డ్రగ్స్ సిగరెట్ అమ్మే వాళ్ళని వదలం, గంజాయి వ్యాపారం చేసే వాళ్ళని వదలం, ఇసుక అక్రమ రవాణా
బని ఎక్రమ రవాణా చేసేవాళ్ళు, బ్యాకాట క్లబ్బులు నిర్వహించే వాళ్ళని, క్రికెట్ బెట్టింగ్లు పాల్పడే వాళ్ళని, అదేవిధంగా కిరసన్ ఆయిల్ అక్రమ రవాణా చేసేవాళ్ళకు కూడా, కిరసన్ ఆయిల్ అక్రమ రవాణా చేసేవాళ్ళకు కూడా. ఎందుకంటే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెట్రోల్ కిరోసిన్ ఏదైతే అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు, వారిని మాత్రం వారు మానుకుంటే ఓకే. మీరు గతంలో చేసి ఉండొచ్చు, ఇప్పుడు సాగు. ఇక్కడ ఉండేది తెలుగుదేశం పార్టీ కోటమి ప్రభుత్వం, ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కోటమిరెడ్డి శివరెడ్డి దానికి. అదేవిధంగా దళితుల భూములు ఆక్రమించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా, వెంటనే ఖాళీ చేయండి, వెంటనే ఖాళీ చేయండి. ఎవరు ఆక్రమించారో నాకు తెలుసు, ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు. మనకు అర్థమై ఉంటుంది, టీవీలో ఫేస్బుక్ లో చూస్తూ ఉంటారు, ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు. స్థలం చెప్పంటావు గిరి, స్థలం ఎందుకని ఆక్రమించున్నారు, కోట్ల రూపాయలది. కాబట్టి వెంటనే వెంటనే ఆ దళితుల భూముల్ని వదిలేయండి. అట్లా కాదు, మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మీరు కాదు. అదేవిధంగా నేను మళ్లీ మళ్లీ చెప్తూ ఉన్నా, కక్ష సాధింపులు, వేధింపులు, వెంటాటం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం నుంచి జరగవు. ఒకవేళ నా వాళ్ళు ఎవరైనా చేసినా నా గడప మెట్లు కూడా ఎక్కనివ్వను. ఎవరైనా నా వాళ్ళు చేస్తే వేధింపులు గురైన వాళ్ళు నేరే నాకు ఫోన్ చేయొచ్చు, తప్పలేదు. ఒకటి రెండు సార్లు ఫోన్ చేస్తే మీకు ఎంత అవుతుంది, ఏదైనా స్పందిస్తాను. ఇంత దూరం నేను చెప్పిన తర్వాత మా వాళ్ళు ఎవరు నా మాట జవ దాటుతారని చెప్పి నేను చెప్పను, కానీ వాళ్ళు జవ దాటినా కూడా నాకు నేరుగా చెప్తే కఠినం తీసుకుంటాను. అయితే ఎంతవరకు ఇది మీరు పద్ధతిగా ఉంటారు, పద్ధతిగా ఉన్నాం. మా చట్టం వల్ల మేము చేస్తాం, మా చట్టం వ్యతిరేకాలు మేము చేస్తాం. నన్ను ఎవరేం చేస్తానంటే ఎవరు మిమ్మల్ని కాబట్టి దాంట్లో అలాంటి అహంకారమే వైఎస్ఆర్సీపీని ముంచేసిందని సినీ నటుడు పృథ్వీ అన్నారు. ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయని, దాన్ని శ్మశానానికి తీసుకెళ్తారని ఎద్దేవా చేశారు. విజయం సాధించిన టీడీపీ జనసేన నేతలకు పృథ్వీ శ్మశానానికి తీసుకెళ్తున్నారు. ఈ రోజున ఎక్కడ చూసినా అదే ఉంది, ఫ్యాన్ 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 అని చెప్పి నా ఫ్యాన్ అన్నా. నేను చేసే యాడ్లో ఏమన్నారైనా ఫ్యాన్ వేయమంటామంటే అయ్యా ఐదేళ్ళ నుంచి ఫ్యాన్ వేస్తాను ఉన్నారు, ఇంకా ఆపండి అన్నారు. అది నా తెలియక అడుగుతారు అవతాతలు ఏమయ్యారు, ఆటో రిక్షా వాళ్ళు ఏమయ్యారు, నేనేమో పిల్లలకి బడికి పంపిస్తాను, నా పిల్లలు ఏమయ్యారు, నా అక్క చెల్లెలు ఏమయ్యారు, ఏదైనామో సత్యల రామకృష్ణ రెడ్డి 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అన్నారు. నాకు ఎక్కడో కనపట్లే, ఎక్కడ నీ ప్రమాణ స్వీకారం? వీళ్ళు ఏమైనా కొత్తగా పార్టీ పెట్టి ఏమైనా ప్రమాణ స్వీకారం చేస్తున్నారా? మాటలు మాట్లాడి మొత్తం ఉన్న ఏదో జీరో ఉంది ఇంకా పేరు, అది కూడా పోగొట్టి అహంకారం, అధికార మదం, ఒక క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొచ్చి అహంకార పూరితంగా మాట్లాడిన వాళ్ళందరికీ ఒకటే శిక్ష ప్రజలు ఇచ్చారు. నేనంటే నా రివెంజ్, నేను ఏదైతే అనుకున్నాను వెంకటేశ్వర స్వామి దగ్గర అది దేవుడు తీర్చాడు. దేవుడికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. తిరుమల వెళ్తున్నాం, త్వరలో తలనీలాలు ఇస్తున్నాం. ఈ దరిద్రం పోవాలి, కొత్త ప్రభుత్వం రావాలి, పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా చూడాలి, అద్భుతమైన పొజిషన్లో ఉండాలని చెప్పి అనుకున్నాం. తలనీళ్ళ ఇవ్వటానికి కూడా మా షూటింగ్ అయిపోగానే వెళ్ళి తలనీళ్ళలో ఇచ్చేస్తాం తిరుమలలో.